అనంతపూర్ ఎస్పీ అంటే వచ్చింది ఇప్పుడు యాక్చువల్ పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీరు ఆ ఎస్పీగా ఉన్నారు కానీ మీకు కూడా కొన్ని మరకలు అంటే ఎప్పుడు ఆ హత్య అలా అంత సునాయాసంగా చేసేసి వెళ్ళిపోవటానికి మీ సహకారం పరోక్షంగాన ప్రత్యక్షంగానా ఎలాగో ఉంది అని చెప్పి మీరు మీ మీకు మీ మీద ఆరోపణలు వచ్చింది కరెక్టేనా అదే ఆరోపణలేనండి వాస్తవాలుగా పరిటాల రవి హత్య కేసు పరిశోధించింది ఇన్వెస్టిగేట్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉండేవాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లను అందులోకి తీసుకుంటారంటే వాళ్ళ రెప్యుటేషన్ చూసే తీసుకుంటారు మనం ఎన్ని ఇస్ వన్ సీబీఐ ద బెస్ట్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్ ఫంక్షన్ సో పరిటాల రవి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు రెండు వేల నాలుగు జూన్లో అనుకున్నా రెండు వేల నాలుగులో అయ్యారు సో పరిటాల రవి గారు చనిపోయింది నాకు బాగా గుర్తుంది డేటు రెండు రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగు చనిపోయారు హత్యాగామించబడ్డారు సో పరిటాల రవి గారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అసలు దీనికి కుట్ర ఎక్కడో జైల్లో జరుగుతున్నట్టుగా చాలామంది కూడా చెప్తున్నారు తర్వాత పరిటాల రవి కూడా నాకు కంప్లైంట్ చేశాడని నేను ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా ఇచ్చాను అవునా ఓకే అది ఎవరు మాట్లాడారు చెప్పలేదు అంటే నేను చెప్తాను వాస్తవాలు మీకు చెప్తున్నాను అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా పరిటాల ఎలాంటి వ్యక్తి లేకపోతే మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి మై డ్యూటీ మేము ఇన్ఫార్మ్ చేసాం దాని తర్వాత తీసుకోవాల్సింది ఎవరు నేను ఒక జిల్లా ఎస్పీ నండి దానిపైన చాలా మంది అధికారులు మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మరి జైళ్ళల్లో ఏం చేశారు జైల్లో మా కంట్రోల్లో ఉండే జైల్లో ఏం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి సో బట్ అవి చేయకుండా హత్య జరిగిన తర్వాత ప్రవీణ్ కుమార్ చేసే హత్య జరిగిన తర్వాత ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేటే చేయగలడు తప్ప సో అంతకుమించి అన్నీ చేయగలిగిన వార్నింగ్ ఇచ్చారా అలర్ట్ మెసేజ్ ఇచ్చారా అతనికి కూడా తెలుసు తెలు విషయం పర్యట రావికి తెలుసు ఓవరాల్ చెప్పాను రెగ్యులర్ ఒక జిల్లా ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నాకు కూడా చెప్పేవాడు సార్ నాకు ఇట్లా రవి గారు మీకు ఇలా ఉంది నేను గవర్నమెంట్ కి కూడా రాశాను అని చెప్పి కూడా నేను గవర్నమెంట్ అంటే నేను పై అధికారులకు కూడా నివేదించాను కూడా నేను ఇన్ రైటింగ్ ఇచ్చానండి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ రైటింగ్ కూడా గవర్నమెంట్ ఇచ్చా ఆ విషయం రవి గారికి కూడా నేను చెప్పాను సో అంటే నేను ఏమంటానంటే ఇందులో వాస్తవాలు తెలుసుకోకుండా పరిటాల రవి ఒక ఎస్పీ జరిగి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక మర్డర్ అయితే అతనే జయించండు అని చెప్పి చెప్పడం అనేది నేను ఏమిటానంటే అది ఏదో వేరే ఉద్దేశంతో చేసిన ఆరోపణలాగా ఉంటుంది బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఇటువంటి సందర్భాలు ఏంటంటే ఇప్పుడు మీరు రాసిన విషయం నాకు మీకు తెలియదు నాకు కూడా తెలియదు మీరు ఇట్లా లెటర్ రాశారు సంగతి రాసిన సంగతి తెలిసి ఉందనుకోండి అప్పుడు మీరు క్లీన్ గా ఉంటారు నా పని మీ పని మీరు చేశారు నా పని పోలీస్ ఆఫీసర్ గా మీరు రాసేసారు ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు యాక్ట్ ఆర్ నాట్ టు యాక్ట్ వై ది గవర్నమెంట్ డిడ్ నాట్ యాక్ట్ అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ చేయాలి వాళ్ళు ఆన్సర్ చేయాలి అప్పుడు అధికారం లేని వాళ్ళు ఆన్సర్ చేయాలి సో వాళ్ళ ఆన్సర్ చేయలేదు చివరికి మిగిలేదే ఎవరు ఒక జిల్లా ఎస్పీ సో జిల్లా ఎస్పీ బక్రా చేయాలి కదా బక్రా చేయాలి కాబట్టి ఒక ఆరోపణ వేస్తే అయిపోతుంది ఇప్పుడు ఆ విధంగా చేశారు అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఫ్యాక్ట్ అండి నేను ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ఒకరి ప్రాణాలు తీయాలనో లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టాలనో ఇంకేదో చేయాలని నేను ఎప్పుడు కూడా ఉద్యోగించాను అట్లా చేస్తే నేను ఈ విధంగా ఈ విధంగా ఉండేవాడిని కాదు ప్రజలు ఈ మనస్తత్వం ఉండేది ఈ విధంగా ఎగ్జాక్ట్లీ ఈ మనస్తత్వం ఉండేది కాదు నేను ఎప్పుడు కూడా ప్రాణాలు కాపాడాలి లేకపోతే ప్రాణాన్ని ప్రేమించాలి తర్వాత ప్రజలను ప్రేమించాలి ప్రజలను ఒక గొప్ప ప్రపంచం వైపు నడిపించాలనే అభిదాయ భావాలున్న వ్యక్తులతో తిరిగిన అలాంటి సమాజం నుంచే నేను వచ్చిన అంతే తప్ప నేను ఒకరిని ఇబ్బంది పెడుతున్నా లేకపోతే ఒకరిని చంపుతా నాకేం వస్తుందండి